బాలయ్య బాబు గారి యాక్షన్ డైలాగ్స్ ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూస్తూ వచ్చాము, కానీ ఈ సినిమాలో మరింత సరికొత్తగా, అంటే దాదాపు 8 సినిమాలు తీసిన అనిల్ రాయపూడి గారు సరికొత్తగా కనిపించడం ఏడేనా? ఓకే, ప్రాస కోసం ఇప్పుడు ఇదే వాడుకుందాము. అనిల్ రావిపూడి గారు సరికొత్తగా కనిపించడం ఒక ఎత్తు అయితే, ఎస్, మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారి 108వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఆయన మరింత సరికొత్తగా కనిపించడం అనేది మరొక ఎత్తు అని చెప్పాలి. ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి మనందరి ఫేవరెట్ బాలయ్య బాబు గారికి హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. నేలకొండ భగవంత్ కేసరిగా ఒకవైపు యాక్షన్ని ఇంకొక వైపు ఎమోషన్ని ఎంతో అద్భుతంగా పండించి సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము. సరికొత్త గెటప్లో తెలంగాణ స్లాంగ్ని కంప్లీట్గా డైజెస్ట్ చేసుకున్నటువంటి భగవంత్ కేసరిగా మన ముందుకి కనిపించారు బాలకృష్ణ గారు. నేలకొండ భగవంత్ కేసరి చాలా ఏండ్లు ఈ సినిమా యాదుంటుంది, యాదుండేలా చేసినారు మన నేలకొండ భగవంత్ కేసరి బాలయ్య బాబు గారు. అఫ్కోర్స్ షైన్ స్క్రీన్ బ్యానర్ పైన సాహుగారు పట్టి గారు, హరీష్ పెద్ది గారు నిర్మాతలుగా ఈ చిత్రాన్ని మన ముందుకి తీసుకురావడం, యుఎస్ఏలో కూడా కేవలం 4 గంటల 4 రోజుల్లో 1 మిలియన్ గ్రాస్ని కలెక్ట్ చేయడం, మరొక సెన్సేషన్గా నిలవడం అనేది ఒక విశేషం అని చెప్పాలి. బాలయ్య బాబు గారికి కలెక్షన్ల మోత, కలెక్షన్ల వర్షం కొత్తే కానే కాదు, అయితే ఆ కలెక్షన్ల పరంపరని, విజయ పరంపరని ఈ విజయదశమికి కూడా కొనసాగిస్తూ ఉండడం విశేషం. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. బాలకృష్ణ గారు సాదర స్వాగతం పలుకుతూ మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు సార్. ఎస్, ఇక ఇవాల్టి మన ఈ బ్లాక్ బస్టర్ దావత్లో భగవంత్ కేసరి సినిమా గురించి, ఆ సక్సెస్ గురించి, ఆ సక్సెస్ హ్యాపీనెస్ని మనం చాలా షేర్ చేసుకోబోతున్నాం, చాలా మాట్లాడుకోబోతున్నాము. అయితే ఇప్పటి వరకు మనం బయట ఆడియన్స్ నుంచి వచ్చిన రియాక్షన్ కానీ ఇలాగ రకరకాల మంది రియాక్షన్స్ చూసుంటాము, రివ్యూస్ చూసుంటాము. అయితే ఇప్పుడు డైరెక్ట్గా మన ముందుకి వచ్చి భగవంత్ కేసరి సినిమాని చూసిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. నాగేంద్ర కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన అనుభవించి అభినయించిన తర్వాత ఎందుకు అనిల్ అంత కష్టపడ్డాడో అర్థమైంది. అలాగే ఈ సినిమాకి సంబంధించినంత వరకు శ్రీలీల, ఇప్పుడే వచ్చింది శ్రీలీల, కానీ శ్రీలీలకి సంబంధించినంత వరకు బాలకృష్ణ గారు చేసిన, అంటే ఆయన ఏజ్కి తగ్గ పాత్రను చేశారు అని మీడియా మొత్తం రాసింది. నిజమే. అందుకే ఆయనలోని ఆ ఆదరణ, ఆ పిల్ల కొత్త హీరోయిన్ ఒక ఆదరణ, ఒక కన్నబిడ్డ లాంటి ఒక ఫీలింగ్ ఆయనలో కనిపించబట్టి ప్రతి సీను, ప్రతి ఎక్స్ప్రెషను, ప్రతి ఫ్రేము సినిమాలో పండినాయి. ఈ సినిమాలు ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ 108 NBK నేలకొండ భగవంత్ కేసరి అన్నది చరిత్రలో లిఖించదగ్గ సినిమాగా మిగులుతుంది. అండ్ అనిల్ రావిపూడి తక్కుమా దర్శకులకు చేసిన అన్యాయం కూడా ఇక్కడ నేను చెప్తా. ఇప్పుడు ఈ సినిమా తర్వాత వెంటనే డైరెక్ట్ చేసే సినిమా డైరెక్టర్ ఎవరైనా కూడా ఆయనకు మళ్ళీ కత్తి మీద సాము, మరో అగ్ని పరీక్ష, మళ్ళీ బాలకృష్ణ గారిని ఏ విధంగా ఆవిష్కరించాలి, ఒక రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఏమని చెప్పాలి, అలాగే సంగీత